సత్యసాయి జిల్లాలో మద్యం టెండర్స్ లో షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్ హైడ్రామాకు తెరలేపింది. లిక్కర్ లాటరీలో రంగనాథ అనే వ్యక్తికి లేపాక్షి మండపంలో 57వ నెంబర్ షాప్ దక్కింది. అయితే అదే షాపును దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నించినా లక్ కలిసి రాలేదు. తమతో రాజీ కుజుచ్చుకుని షాప్ను ఇవ్వాలంటూ రంగనాథ్ ను కార్లో తీసుకెళ్లినట్లుగా ఆమె భార్య ఆరోపించింది. పుట్టపర్తి లాటరీ సెంటర్ వద్ద బైఠాయించిన ఆమె తన భర్తను కిడ్నాప్ చేశారంటూ ఆరోపించింది. సీన్ కట్ చేస్తే అశ్విని భర్త రంగనాథ్ హిందూపురం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు. తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినందువల్లే కమ్యూనికేట్ కాలేకపోయానంటూ పోలీసులకు వివరించారు. తన భార్యను భయభ్రాంతులకు గురి చేయడం వల్లే అలా మాట్లాడి ఉండొచ్చంటూ పోలీసులకు చెప్పాడు రంగనాథ్. ఇక లిక్కర్ షాప్ ను కూడా వాళ్లకే ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకుని రంగనాథ్ ను విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ లిక్కర్ టెండర్ లక్కీ డ్రా చర్చనీయాంశమైంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది, మిమ్మల్ని ఏమైనా కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారు. మీరు ఏమైనా మాట చెప్పడానికి భయపడుతున్నారా? లేదు, భయపడటం ఏం లేదు కదా. పోలీసు అని కూడా వదిలిపెట్టండి, నిజాలు ఉంటే నాకు స్పష్టంగా చెప్పండి. నిన్న ఎవరన్నా కిడ్నాప్ చేశారా? లేదు సార్, కార్లో వస్తాను. ఎంత రేషన్ నేను, అది నాకు వచ్చింది. దాని నుంచి మేము వాళ్ళు మాట్లాడుకుని చేసుకుంటాము. దాని నుంచి మీ భార్య ఎందుకు పొరపాటును ధర్నా చేస్తున్నారు? ఎవరన్నా వేరే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా చేయమని? లేదు సార్, మా దగ్గర ఫోన్ పొద్దున్నే ఏదో డ్యామేజ్ అయ్యింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఓకే, దాని నుంచి వాళ్ళు అక్కడ ఏదో మా ఇది రూమర్ వచ్చింది, ఎవరో కిడ్నాప్ చేసినారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.